తెలుగు రాష్ట్రాల స్టోరేజీ పాయింట్ల నుంచి జిల్లాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే కోఠిలోని కోల్డ్ స్టోరేజ్ కి 31 బాక్సుల్లో 3,64,000 వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ఇదివరకే అన్ని జిల్లాలకు 15,00,000 సిరంజీలు పంపిణీ పూర్తయింది. వ్యాక్సిన్ డోసులు ఏ జిల్లాకు ఎన్ని పంపాలనే దానిపై ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. 99 వ్యాక్సిన్ సెంటర్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు పిహెచ్సి పంపిణీకి సిద్ధంగా ఉండగా, అలాగే 40 సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులు టీచింగ్ కాలేజీల్లో పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారు. గాంధీ నార్సింగ్లోని వ్యాక్సిన్ సెంటర్ల ద్వారా 16న మోదీ వీడియో కాన్ఫరెన్స్లో ఇంటరాక్ట్ కానున్నారు. మిగతా 137 సెంటర్లలో మోదీ స్పీచ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది. కోల్డ్ స్టోరేజ్ పాయింట్ల నుంచి జిల్లాలకు వ్యాక్సిన్ తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. ఇప్పటికే హైదరాబాద్ కోవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. అయితే ఈ వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల పంపిణీకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ జిల్లాకి ఎంత పంపించాలనే దానిపైన కూడా ప్రస్తుతం కోటిలోని డిహెచ్ కార్యాలయంలో కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశం అయ్యారు. దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే 139 కేంద్రాలకు సంబంధించి కరోనా వ్యాక్సిన్ ఏవైతే వేయడానికి సిద్ధం చేశారో వాటికి సంబంధించిన సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 865 కోల్డ్ చైన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోటి డిహెచ్ కార్యాలయం నుంచి ఇక్కడి నుంచి వ్యాక్సిన్ జిల్లాలకు పంపించిన తర్వాత ఈ 866 కోల్డ్ చైన్ పాయింట్లలో కూడా ఈ వ్యాక్సిన్ భద్రపరచబోతున్నారనేది సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఈ 139 సెంటర్లలో రోజుకు 20 నుంచి 30 మందికి వ్యాక్సిన్ వేయబోతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క మొత్తం వ్యాక్సిన్ ఇప్పటివరకు 372,000 డోసుల వ్యాక్సిన్ వచ్చినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు హెల్త్ వర్కర్లు ఏదైతే కరోనా వారియర్స్ ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3,10,000 మందిని గుర్తించడం జరిగింది. దాదాపుగా 70,000 మంది హైదరాబాద్లో ఉన్నట్టుగా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయడానికి దాదాపుగా ఒక 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 16 నుంచి కూడా వ్యాక్సిన్ వేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు కూడా సంబంధించి వ్యాక్సిన్ పంపించింది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యాక్సిన్ పంపిణీ చేయబోతున్నారు, మిగతా జిల్లాలకు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ప్రాంతాల్లో ఎంతమేర అవసరం ఉన్న దానిపై కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. భద్రతపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఒకవేళ రియాక్షన్ కనుక వస్తే ఎలా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి. గతంలో అనేక వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ఒక్కొక్క వ్యక్తి తన యొక్క బాడీకి సంబంధించిన మనకు సంబంధించి ఏవైతే ఉన్నాయో కెపాసిటీని బట్టి వ్యాక్సిన్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క వ్యక్తికి ఏవైనా వ్యాక్సిన్కి సంబంధించి రియాక్షన్ కనుక వస్తే ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన వైద్యులు ఏ విధంగా అందుబాటులో పెట్టాలనే దానిపైన కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక సూచనలు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చేయడం జరిగింది. మళ్ళీ ప్రస్తుతం అయితే మీటింగ్ జరుగుతూ ఉంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో. వీళ్ళందరూ కూడా మరోసారి సాయంత్రం కూడా జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర మార్గదర్శకాలను తిరిగి మళ్ళీ కూడా జిల్లాల వారిగా కూడా ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పే అవకాశం ఉంది, అనేక సూచనలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి దశలో మాత్రం దాదాపుగా 310,000 మంది హెల్త్ వర్కర్లకు అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే ప్రాథమికంగా కొంత సమాచారాన్ని అధికారులు తీసుకోవడం జరిగింది. వారి వారిగా ఆయా ఒక సెంటర్లలో 139 సెంటర్లలో కూడా రోజుకు 30 నుంచి 40 మంది కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు కొంత ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే మిగతా హెల్త్ వర్కర్స్ అంతా కూడా కొంత భయపడే అవకాశం ఉంది, ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే రియాక్షన్ ఏమన్నా వస్తుందనే భయం వల్ల ఉంటుండే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి వేసుకోవడం వల్ల
మిగతా హెల్త్ వర్కర్లు కూడా కొంత సంబంధించి కూడా నమ్మకం అనేది వ్యాక్సిన్ పైన ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈజీగా కూడా వ్యాక్సిన్ వేస్తే మిగతా సామాన్య ప్రజలు నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ స్టేజ్లో ఈజీగా సామాన్య ప్రజలు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా కొంత నమ్మకం కల్పించే ప్రయత్నం అయితే అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం కల్లా కూడా కోటిలోని డిహెచ్ కార్యాలయం నుంచి వెళ్ళి ఉమ్మడి 10 జిల్లాలకు ఇక సంబంధించి ఫ్రీజ్ వెహికల్ ఏదైతే ఉందో కోల్డ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్న వెహికల్ ద్వారా కూడా ఈ మొత్తం మున్నమ్మడి 10 జిల్లాలకు కూడా ఈ వ్యాక్సిన్ కూడా తరలించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా దానికి సంబంధించి పోలీస్ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. డీజీపీ కూడా డీజీపీతో కూడా ఒక లెటర్ అయితే పెట్టడం జరిగింది. అన్ని ఉమ్మడి జిల్లాలకు ఏవైతే వెహికల్స్ వ్యాక్సిన్ వెహికల్ ఉన్నాయో వీటన్నిటి కూడా ఎస్కార్డ్ వాహనాలనే ఏర్పాటు చేయాలనుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖలో ప్రస్తుతం అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎన్ని వెహికల్కి సంబంధించి ఎస్కార్డ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 10 జిల్లాలకు ఒక్కొక్క వెహికల్ ఏర్పాటు చేస్తున్నారా లేకుంటే కొత్త జిల్లాల వారిగా వెహికల్స్ వ్యాక్సిన్ పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందనేది పూర్తి సమాచారాన్ని కూడా పోలీస్ శాఖ కూడా తీసుకుంటా ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో కూడా జిల్లాలకు అయితే పంపిణీ చేసే అవకాశం అయితే స్పష్టం కనబడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి, స్టోరేజ్ ప్రాంతాలకు సంబంధించిన ఎట్లా భద్రత ఏ విధంగా ఉండాలి, తర్వాత వ్యాక్సిన్కి సంబంధించి రోజుకు ఎంతమందికి వేయాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కోటిలోని డిహెచ్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెక్రటరీకి సంబంధించి రిజీవ్ కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రమేష్ రెడ్డి కానీ మిగతా ఉన్నతాధికారులందరూ అయితే పంపిణీ పైన ప్రస్తుతం అయితే సమావేశం జరుగుతూ ఉంది. ఆ తర్వాత జిల్లాల వారిగా కూడా ఏ జిల్లాకి ఎంత పంపిణీ చేయబోతుందన్న వివరాలు అయితే తెలియజేసే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్ యూ రాకేష్.